అల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఓయూ విద్యార్థి జేఏసీ టీఆర్ఎస్వి ఖండించింది. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను విద్యార్థి నేతలు దహనం చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ బండి సంజయ్ తన తీరు మార్చుకోకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఉద్యమ ఫలితంగా తెలంగాణ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఓయూ విద్యార్థి జేఏసీ టీఆర్ఎస్వి ఖండించింది. బండి సంజయ్ వ్యాఖ్యలు నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు టీఆర్ఎస్వి విద్యార్థులు పాల్గొన్నారు. మాట్లాడిన వాటి మాటలంతా కూడా విద్యార్థి లోకమంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. బండి సంజయ్ ఒక పార్టీకి అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు అనేది కూడా మతి భ్రమించి ఒక తొండి సంజయ్గా మతి భ్రమించి నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, బండి సంజయ్ గారు ఖబర్దార్ మీకు, ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది విద్యార్థులు లక్షలాదిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ముందు కొనసాగుతుంది. ఇలా కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కాబట్టి నువ్వు తెలంగాణ పార్టీకి అధ్యక్షుని కాగలిగావు. కాబట్టి దాన్ని మర్చిపోయి నీకు నోరుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎమ్మడే వెనక్కి తీసుకోవాలి. లేదంటే కూడా నువ్వు తెలంగాణలో ఎక్కడ కూడా తిరగనీయకుండా టీఆర్ఎస్వి విద్యార్థి జేఎస్గా మీకు హెచ్చరికలు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్యంలో మీరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఒక పార్లమెంట్ సభ్యులు, మీరు ఏ విధంగా మాట్లాడో ఆ విధంగా మాట్లాడే. మీరు మొన్న మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఒక పిచ్చోడు మాట్లాడినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అవైనా మాటలేనా బండి సంజయ్ గారు? ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఇలా నువ్వు ఒక చట్టసభలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తివి, నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడు అని కూడా మర్చిపోయి నీ నోటికి ఇష్టం వచ్చినట్టు కిందికెళ్ళి తీస్తావు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ మైనంపల్లి హనుమంతరావు గారి మీద అనిచిత్యాల వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ తరఫున మేము ఖండిస్తున్నాం. బండి సంజయ్, నువ్వు ఆ రోజు మల్కాజిరికి వచ్చినావు, వచ్చి పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడినావు, ఓ రౌడీ అంటేవి, కిందికెళ్ళి తీస్తాంటివి, ఇవన్నీ మాట్లాడక ముందు ఏంది విషయం మీద తెలుసుకోరా బాబు. ఇష్టం నోరుందని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకపోతే ఎవరిక్కడ ఆగేది లేదు, ఎవరు ఉపేక్షించేది లేదు. బండి సంజయ్, మల్కాజ్గిరి నియోజకవర్గంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మైనంపల్లి హనుమంతరావు గారు అభివృద్ధి పనులలో దూసుకొని పోతున్నారు. అంటే గవర్నమెంట్ నిధులతో కాకుండా సొంత నిధులతోని, మౌలాలి కమాన్ విషయంలో కానీ, ఆనంద్ గారీబీ విషయంలో కానీ అనేక సందర్భాల్లో సొంత నిధులతోని ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లలకు, పిల్లల పెళ్లిళ్లకు, మన పిల్లల చదువులకు ఒక అపరాధ భగీరథుడుగా, ఒక సరస్వతి పుత్రుడుగా చదువులకు ఫీజులు అందిస్తున్న వ్యక్తి హనుమంతరావు, అటువంటి వ్యక్తి మీద నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేస్తే నీకు నీ ఆత్మవిమర్శలు చేసుకోవాలి బండి సంజయ్. ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయి. ఎందుకంటే నెక్స్ట్ టైం నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పి తీసుకోవాలి హనుమంతరావు గారికి, లేదంటే లేని పక్షంలో నేను రానున్న రోజుల్లో నీ పాదయాత్ర మొదలు పెడుతుంటున్నావు. మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు రాళ్ళ దాడి చేసి, నీ భౌతిక దాడి చేసి, నీ నాలుక చీరిపడ సంబంధించి బండి సంజయ్, మళ్ళీ సోకాల్ బీజేపీ నాయకులారా, మీరు కూడా